to be, ah. I want you to be educated. No, Chatta. I want you to be Garbo. Hello, Unde. My English. Here, Chudandi. మూడు మాసాల్లోగా మీకు చదువు చెప్పి ఆ తర్వాతే మనకు మొదటి రాత్ర అనుకున్నాను. మీరు ఇలా చేశారంటే మూడు సంవత్సరాల దాకా లేదు. అదే వద్దు, ఏం చెప్పాలో చెప్పు. ఐ వాంట్ టు బి, ఐ వాంట్ అంటే ఇప్పుడు ఏమొద్దు. ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బెడ్ బెడ్ అంటే పరుపు. నాకు తెలుసు, నీకు తెలియలేదు. సరే సరే. సి ఫర్ చైల్డ్, చైల్డ్ అంటే బిడ్డ. సరే, ఏ ఫర్ యాపిల్ ఉంది, బి ఫర్ బెడ్ ఉంది. ఇక బుద్ధ సంగతి మనం, ఐ విల్ బీట్ యు. ఏంటి? ఐ విల్, నేను మిమ్మల్ని బీట్ యు కొడతాను. ఓహో, ఐ విల్ బీట్ యు, ఐ విల్ రేప్ యు. ఇదంతా మీకు ఎలా తెలుసు? కేకలేక సినిమాలు చూస్తాం కదా. అలా అయితే మొదటి రాత్రికి మూడు సంవత్సరాలు అవుతుంది. వద్దు వద్దు, యాపిల్. ఏ ఫర్ యాపిల్. సరే, యాపిల్. బి ఫర్ బెడ్, బెడ్. సి ఫర్ చైల్డ్, చైల్డ్. డి ఫర్ డార్క్నెస్, డార్క్. డార్క్నెస్ అంటే చీకటి. డార్క్నెస్ అంటే చీకటి. డార్క్నెస్ అంటే చీకటి. డార్క్నెస్ అంటే చీకటి. చదువంతా సో ఈజీ, నువ్వుంటే నా రోజీ. చదువుల మనసుల ముడిలే ఇది, కురిసిన వెన్నెలిది. చదవాలి మారాలి. మనసులు లేచి ఆడాలి, చదువులు వేగి సాగాలి. మురిసిన మన మనసులు లేచి ఆడాలి. ఆటల వయసిదిలే, వయసులు కలవాలి. నా పాఠం నీ కోసం రావేలా రోజు రోజు. చదవాలి మారాలి. సంతోషం పాడే మందారం, ఇది ఒక తొలి అనుభవం రేగే సంతోషం పాడే మందారం. కోరిక కదిలినదే, కోరిక బలదన వేళం. అందం అందం అందం. ఏ బీసీ చదువంతా సో ఈజీ, నువ్వు ఉంటే నా రోజీ.
మనసున ముడినే ఇది, కురిసిన వెన్నెలిది, చూడండి ఈ స్థలంలో ఒక ఇల్లు ఉండాలి. ఇల్ల అదంతా పోయి శానాళైందయ్యా. కాదండి, ఇక్కడ వీరాస్వామి అని ఒకతను. వీరాస్వామి? నేనే ఇంట్లో 10 ఏళ్ళుగా ఉంటున్నా. ఇంతకు ముందు ఆయన పేరు కూడా ఏదో అప్పస్వామి రామస్వామి అనుకుంటా. నేను చెప్పే వీరాస్వామి 20 సంవత్సరాల ముందుగా ఉండేవాడండి. అలాగడుగు, అదిగో వాళ్ళ అక్కడ రాతి స్తంభాలు ఇల్లు ఉంది చూడు, ఆయనే 40 ఏళ్ళుగా ఈ ప్రాంతంలో ఉన్నారు. ఆయనకైతే ఈ పాత పురాణం అంతా తెలుసుద్ది. ఇదా, ఇది వీరాస్వామి ఇల్లు ఉండదు సార్. అరే ఇదేనయ్యా వీరాస్వామి ఇల్లు? వీరాస్వామి ఇల్లు సరే సార్, నేను చెప్పే వీరాస్వామి 20 ఏళ్ళు ముందుగా సారాయి వ్యాపారం చేసేవాడు. దీంట్లో రహస్యం ఉందయ్యా, సారాయి వ్యాపారం చేసేవాడు కనుక ఇంత పెద్ద బంగళా కట్టగలిగాడు. నేను ఉన్నాను ఎందుకు? రిటైర్డ్ తహసీల్దార్ని, 20 ఏళ్ళుగా పెళ్ళానికి కాయగూరలు మోస్తూ ఆవిది ఈవిది ఒరకులా తిరుగుతూ ఉన్నాను. సర్లే బాబాయ్. ఏంటదే దువాన్ బస్కో స్కూల్ నుంచి మాట్లాడుతున్నారా? ఆహా, ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర దినాన్ని జెండా ఎత్తారంటావా? ఏమయ్యో 2 రోజులకి పెట్టుకోకూడదంటాయా? 17వ తేదీ ఎత్తితేయే ఆ రోజు ఎత్తాలా? అది నేనే ఎత్తాలా? భలే ఓడి వినయ్యా, ఎవరెత్తినా జెండా ఎగురుతాయ్యా. ఇక మీద గంట కొట్టే ఫోన్ ఎట్టించుకోకూడదు. ఏం సప్పుడురా ఇది, మొదలెట్టింది. హలో, టెంపుల్ కుంభాభిషేకమా? అదేనయ్యా గుళ్ళో. ఏందదే దానికి నేనే రావాలా? ఆ ఏరియాలో ఉన్న కనిపిల్లలంతా నన్నే రమ్మంటున్నారా? అదేనయ్యా నేనే రావాలంటున్నారా? వాళ్ళే పిలిస్తే ఆ ఫీల్ ఏముంది? నీ వచ్చేస్తాలే, వచ్చేస్తా. నీతో కొంచెం మాట్లాడాలి. ఏందంట? నాతో మాట్లాడాలా? ఏంది మర్యాద తగ్గింది? వీరాస్వామి ఫోన్ కొంచెం కింద పెట్టు. భలే తమాషా పడిచిపోయా నువ్వు. ఫోను కింద ఏమంటావు? నీతో మాట్లాడమంటా. దేవిటో పర్వాలేదే, పేరు ఎన్నో జ్ఞాపకం పెట్టుకున్నావు. మామూలు వీరాస్వామి, మిస్టర్ వీరాస్వామి కదా. ఇప్పుడు 22 సంవత్సరాలు నేను జైల్లో ఉన్నాను, ఒక్కసారి కూడా నన్ను చూడడానికి రాలేదు. ఇప్పుడు నేనే నిన్ను వెతుక్కుంటూ వస్తే ప్రేమ పొంగు చూస్తుంది కదరా. లేదు డేవిడ్, అది వచ్చి నేను చాలా పనుల్లో పడిపోయినరా. పనుల్లో పడ్డం కాదురా, సంపాదనలో పడ్డా అని చెప్పి అదే కరెక్ట్గా ఉంటుంది. కూకురా కూకురా డేవిడ్, కూకురా కూకురా. నీకు లేందా? రే డేవిడ్, చూడరా, సారాయి కంపు కొట్టే చోట సెంటు వాసన వస్తుందేటా అని సందేహపడొద్దురా. ఇవాళ దేశంలో నా బోటు వాళ్ళు పైకి రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, అలాగే నేను పైకి వచ్చాను. అంత మాత్రాన పాత ఫ్రెండ్షిప్ మర్చిపోయానని మాత్రం అనుకోవద్దురు. నువ్వు ఎలా పైకి వచ్చినా సరే నా శుభాకాంక్షలు. ఎక్కడ వాడు? ఆడు అర్జెంటు పని మీద బయటికి వెళ్ళాడు, ఇప్పుడే వచ్చేస్తాడు. ఆలోగా నువ్వు టీయో కాఫీయో తాగేసి ఏం నెలతో బాత చేసుకో, అర్థమైందా? డేవిడ్ సొట్ట పాడైరా. పోదామా, పైకి పోదామా? ముందు వారితో మాట్లాడి తర్వాత వెళ్దాం. రావడానికి 3 గంటలు సేపు అవుద్ది. నువ్వు తానం చేసేసి